అయోధ్య సాకారం కావడం భారతీయులందరికీ దీపావళి పండుగ లాంటిదని దీపార్చనలు చేస్తున్నారు అయోధ్యలో రామ మందిర నిర్మాణంకు అడ్డంకులు తొలగి శంకుస్థాపన జరగడంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న హిందువులు దీపార్చనలు చేశారు ఇన్నేళ్ల తర్వాత తమ ఆశయం నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు ఇక ఇదే అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా హేలాపురి నగరం నుండి మా ప్రతినిధి మురళీకృష్ణ రాజు మరింత సమాచారం అందిస్తారు అయోధ్య జన్మభూమికి సంబంధించి కళ సాకారం అవుతున్నటువంటి దశలో ఎవరైతే కరసేవలో కీలక పాత్ర వహించారో ఆనాడు సంఘపరివారు చేసినటువంటి ఉద్యమాలు ఏ విధంగా జరిగాయి అయితే రెండు కరసేవలకు జరిగినటువంటి ఉద్యమ యొక్క చరిత్ర అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాతో కరసేవ ఉద్యమంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులతో మనం ఉన్నాం ప్రస్తుతం ఏదైతే రెండు కరసేవలకు వెళ్ళినటువంటి ఈ ప్రసాద్ శర్మ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అలా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే అయోధ్య కళ సాకారం అవుతున్నటువంటి దశలో గత ఉద్యమ పరిస్థితి ఎలా అయోధ్య రామ జన్మభూమి గురించి మనం మాట్లాడుకునే ముందు గత వైభవం గురించి కూడా ఒక నిమిషం మనం మాట్లాడుకుందాం ఇది అయోధ్యలో పది పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బాబర్ అనేటటువంటి ఒక దురాక్రమదారుడు ఉన్నటువంటి భవ్యమైనటువంటి రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ కట్టడం అనేటటువంటి నిర్మాణం చేయడం జరిగిందండి అప్పటి నుంచి పంతొమ్మిది తొంభైవ సంవత్సరం వరకు డెబ్బై సార్లు అయోధ్యలో ఉన్నటువంటి సాధు సంతులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళంతా కూడా దీని మీద యుద్ధం చేయడం జరిగింది మూడు లక్షల మంది హైందవులు మరణం జరిగిందండి అయితే పంతొమ్మిది ఎనభై నాలుగో సంవత్సరంలో దీన్ని విశ్వ హిందూ పరిషత్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్పటి నుంచి నడిపిస్తూ ఆ తర్వాత పంతొమ్మిది సంవత్సరంలో అద్వానీ గారి రథయాత్ర ఆ తర్వాత శిలాన్యాస్ రామజ్యోతి రామపాదికుల పూజలతో వగైరా వగైర కార్యక్రమాలతో జనాల్లో హైందవ జాతి యొక్క సంస్కృతిని నిలబెట్టాలనే దృష్టితో హైందవుల్ని జాగృతం చేయడం జరిగింది ఆ పంతొమ్మిది తొంభైవ సంవత్సరంలో రామ జన్మభూమిలో అక్టోబర్ ముప్పైయో తేదీన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ ఉండగా జరిగినటువంటి కరసేవలో అత్యంత దారుణమైనటువంటి వికృతమైనటువంటి చేష్టలు చేసి ఆ రోజు ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంటు అనేక వందల మందిని వేల మందిని కరసేవకుల్ని మట్టును పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తే కనుక ఆ రోజు ముస్లింల దురాక్రమణలో కూడా బహుశా అంతమంది మరణించి ఉండకపోవచ్చు ఈ దేశం మీద అంత దారుణంగా ములాయం సింగ్ యాదవ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమం యావత్తు నిర్వహణ వహించినటువంటి మా కీర్తిశేషులు అశోక్ అసోక్ంగాలు ఆచార్య గిరిరాజ్ కిషోర్ ఇద్దరు కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఏదైతే అనుకున్నటువంటి సమయం ఉందో ఆ సమయానికి బాబ్రీ కట్నం మీద భగవద్ధ్వజాన్ని నిలబెట్టడం జరిగింది మేమంతా కూడా అయోధ్యలో వారం రోజులు కార్యక్రమం చూసి ఉండటం వాళ్ళకంతటికీ కూడా వ్యవస్థ ఏర్పాటు చేయటం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉప ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం కేంద్రంలో పివి నరసింహారావు గవర్నమెంటు ప్రధానమంత్రిగా ఉండగా ఈ అయో బాబ్రీ కట్టడం అనేది కూల్చేసి రాత్రికి రాత్రి అయోధ్యలో మందిర్ నిర్మాణం చేయడం జరిగింది దాని మీద కోర్టులు అనేక రకాలుగా అనేక సంవత్సరాలు బట్టి కోర్టులు నిరాహార దశలు ఉద్యమాల ద్వారా కోర్టులకు కనువి కలిగి చివరికి ఈ ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో ఆగస్టు ఐదవ తేదీ పద ఇరవై ఇరవై సంవత్సరంలో రామ జన్మభూమిలో భవ్యమైనటువంటి మందిర నిర్మాణం కోసం మాననీయ మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రామ జన్మభూమిలో పునర్వైభవ నిర్మాణం కోసం రామమందిర నిర్మాణం చేయడం జరుగుతుంది దీనికి మనమందరం కూడా సహకరించి ప్రతి హిందువు కూడా ఈరోజు సాయంత్రం వాళ్ళ ఇంటి వద్ద దీపాలు వెలిగించి బాణ సంచాలు కాల్చి హైందవ జాతి యొక్క సత్తా నిరూపించవలసినటువంటి సందర్భం అవసరం ఉంది అయితే రామ జన్మభూమితో కేవలం అయిపోతుందని మాత్రం హిందువులు ఎవరు కూడా భావించొద్దు ఇంకా ఇతర మధుర శ్రీకృష్ణ జన్మస్థాన్ కాశీ విశ్వనాథ మందిరం కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం మనం అనేక రకాల ఉద్యమాలు చేపట్టి త్వరలో కీ కాశీ విశ్వనాథ్ న్యాస్ అనేటటువంటి సంస్థ మళ్ళా ప్రజల్లోకి రాబోతోంది దాని ద్వారా కూడా మన అందరం కూడా ఈ ఉద్యమాన్ని చేసుకుని నిర అనేక రకాలైనటువంటి ఉద్యమ సమాజంలోకి తీసుకెళ్ళి అనేక రకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాల ద్వారా శ్రీకృష్ణ జన్మస్థానం అట్లాగే కాశీ స్వామి దేవస్థానం కూడా విముక్తి చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ధార్మిక ఉద్యమాలు కేంద్రంగా ఉన్నటువంటి హేలాపురి నగరంలోనే శిలాన్యాసకు సంబంధించి అదేవిధంగా రాంపాదుగులకు సంబంధించి అదేవిధంగా రెండు కరసేవలకు సంబంధించినటువంటి ఉద్యమాలు ఉవ్వెత్తిని ఎగిసిన ఎగిసి పడినటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది వ్యక్తులు ఈరోజు ఈరోజు దీపావళి పండుగగా ఈ యొక్క అయోధ్య శంకుస్థాపనను దీపావళి పండుగ భావిస్తున్నారు ఏదైతే బాబర్ కట్టడానికి శాశ్వత పునాది ఇప్పుడే జరిగింది మొత్తం మీద బాబర్ కట్టడాన్ని ఈ చరిత్ర పొటల్లోంచి తీసివేసే విధంగా ఈ యొక్క ఈరోజు ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి శంకుస్థాపన ఆ రకంగా భావిస్తున్నామని ఇక్కడ హిందూ బంధువులందరూ చెబుతున్నటువంటి పరిస్థితి సంఘ పరివారికి సంబంధించిన అనేక కుటుంబాల్లో ఈరోజు ద్వీపాలు వెలిగించి పండుగ నిర్వహించడానికి అందరూ సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది కెమెరా పర్సన్ రమేష్తో